కొడాలని several times repeatedly I am telling you, but you are violating the guidelines of the house. కూర్చోండి. దేనికైనా సార్ ఒక పద్ధతి ఉంటుంది. అధ్యక్ష దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. అధ్యక్ష ఈ సభలో మీరు చెప్పండి. ఈ సభలో చంద్రబాబు నాయుడు గాని ఆయన పార్టీకి సంబంధించిన సభ్యులకు గాని మద్యపాన నిషేధం గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత లేదు అధ్యక్ష. మహానుభావుడు ఎన్టీ రారారు మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తే ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు మద్యపాన నిషేధానికి కూట్లు పొడిచి ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులు పెట్టి బార్లు పెట్టి వైన్ షాపులు పెట్టి పర్మిట్ రూములు పెట్టి భయంకరంగా మద్యాన్ని ప్రోత్సహించినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అధ్యక్ష. అధ్యక్ష ఈ రోజు కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈనాడు రామోజీరావు అధ్యక్ష ఈనాడు రామోజీరావు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే మద్యపానాన్ని అమలు చేయాలి, మద్యాన్ని ఏర్లే పారించాలి, మద్యం మీద వచ్చేటువంటి ఆదాయాన్ని పోగొట్టుకోకూడదని చెప్పి కథల కథలుగా కథనాలు రాస్తాడు అధ్యక్ష. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కనుక అధికారం కోల్పోతే ఇక ఈనాడు రామోజీరావు మద్యపాన ఉద్యమాన్ని నడిపేటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ఈనాడు రామోజీరావుకి వయసు వచ్చింది కానీ బుద్ధి రాలేదు అధ్యక్ష. ఈరోజు జంగారెడ్డిగూడెంలో సహజంగా మరణాలు జరిగి మరణిస్తే అక్కడ ఎవరో కూడా ఆ కుటుంబ సభ్యులు వచ్చి అధ్యక్ష ఆ కుటుంబ సభ్యులు ఎక్కడా కూడా మీరెవరు పిలిపించారు అక్రమ మద్యం వల్ల లేదా నాటు ద్వారా వల్ల చనిపోయామని చెప్పి ఆ కుటుంబ సభ్యులు చెప్పినప్పటికి కూడా మశానానికి వెళ్ళి చనిపోయినటువంటి లిస్టులు తెచ్చుకుని ప్రచురిస్తే ఈ స్థిక్కులైనటువంటి మద్యపానానికి కూట్లు పట్టినటువంటి దుర్మార్గుడు నేను మీ చూడు చంద్రబాబు నాయుడు ఈరోజు జంగారెడ్డిగూడెం వెళ్తున్నానని చెప్పి ఈ సభ్యులు మీరు అసెంబ్లీకి వెళ్ళి గొడవ చేసి మీరు వాయిదా వేసుకుని జంగారెడ్డిగూడెం రమ్మని చెబితే ఈ డ్రామా కంపెనీ నడిపేటువంటి డ్రామా ఇక్కడకు వచ్చి సభలో నడవ లేకుండా డ్రామా చేసేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒప్పులేనటువంటి మీ జాతి నిండినటువంటి ప్రతిపక్ష నాయకుడి రాష్ట్రానికి దొరకడం అధ్యక్ష. ఈ మద్యపానాన్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు మద్యపాన నిషేధం విధిస్తే ఈ మద్యపానాన్ని రాష్ట్రంలో ఏర్లై పారించినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అధ్యక్ష. సిగ్గు చరమ లేకుండా ఈరోజు ఈ సభ్యులు వచ్చి ఇక్కడ మద్యపానం గురించి మాట్లాడుతున్నారంటే వీళ్ళకి మాట్లాడే నైతిక హక్కు ఉంది అధ్యక్ష. ఈ హత్యలన్నిటికీ కూడా మద్యపానం మీద చనిపోయినటువంటి ప్రతి వ్యక్తి ఉసురు కూడా ఈ చంద్రబాబు నాయుడికి రాష్ట్రంలో తగులుతుంది అధ్యక్ష. ఇటువంటి దుర్మార్గుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకి ఏ కష్టం వచ్చినా అధ్యక్ష ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులు రద్దు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బెల్ట్ షాపులకి వైన్ షాపులు ఉన్నటువంటి పర్మిట్ రూముల్ని సస్పెండ్ చేసి పర్మిట్ రూట్లు క్యాన్సిల్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బార్లు రద్దు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేస్తే ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు 2019లో దిగిపోయినప్పుడు 2018లో 5 సంవత్సరాలు రెన్యూల్ చేసి వెళ్ళాడు అధ్యక్ష. ఈ దుర్మార్గుడు ఆ బార్ నాడు కోర్టులకు వెళ్ళి మాకు 5 సంవత్సరాలు పర్మిషన్ ఉంటే మీరు ఎలా రద్దు చేస్తారని చెప్పి కోర్టులు ఆర్డర్ తెచ్చుకుంటే ఈ 420 చంద్రబాబు వలన ఈరోజు ఈ బార్లన్నీ కూడా రాష్ట్రంలో నడుస్తున్నాయి అధ్యక్ష. ఇటువంటి దుర్మార్గుడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి నీచాతి నీచమైనటువంటి ఈ చంద్రబాబు లాంటి వెధవల నాయకత్వం ఉన్నటువంటి ఈ పార్టీ సభ్యులు వచ్చి ఇక్కడ సిగ్గు లేకుండా ఈరోజు ఇట్లా ప్రార్థిస్తున్నారంటే వీళ్ళందరినీ కూడా ఏం చేయాలని చెప్పి నేను అడుగుతున్నాను అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక పేదవాడికి మద్యం అందుబాటులో ఉండకూడదని చెప్పి మందు రేట్లు పెంచుదే ఈ దుర్మార్గు లెక్క అధ్యక్ష.
మధ్యాహ్న రేట్లు తగ్గించి ప్రజలకు అందుబాటులో తీసుకోమని చెప్పి నిరసనలు ధర్నాలు చేసినటువంటి ఈ దుర్మార్గులు ఈ వీళ్ళు అధ్యక్ష చంద్రబాబు నాయుడు ఏం చెబుతాడు అధ్యక్ష బహిరంగ సభల్లోకి వెళ్ళి బ్రాండ్ల పేరు చెప్పి మద్యం పేర్లు చెప్పి వాటిని ప్రోత్సహించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అధ్యక్ష ఈరోజు ఈ డ్రామా అంతటికి కూడా కారణం ఈనాడు రామోజీరావు అధ్యక్ష ఈనాడు రామోజీరావు సిగ్గు శరమ లేకుండా నీతి జాతి లేకుండా వయసు వచ్చిందనేటువంటి కనీస జ్ఞానం కూడా లేకుండా ఎక్కడో సహజంగా చనిపోయినటువంటి మరణాలు తీసుకొచ్చి మద్యం వల్ల చనిపోయారు అక్రమ సారవాలు చనిపోయారు అని చెప్పి రాస్తే ఈ సిగ్గులైనటువంటి చంద్రబాబు నాయుడు తెల్లారపాటికి బయలుదేరి వెళ్ళాడు అధ్యక్ష ఏమన్నా మాట్లాడితే సిగ్గు శరం లేకుండా ఎక్కెక్కి ఏడుస్తాడు ఎందుకు ఏడుస్తున్నాడో కూడా తెలియదు రాజకీయాల కోసం ఆడవాళ్ళని కూడా అర్థం పెట్టుకోవడానికి మద్యాన్ని ప్రోత్సహించుకోవడానికి అలవాటు పడినటువంటి సన్నాసి అధ్యక్ష ఈ రోజు కనుక మీరు చూసినట్లయితే అధ్యక్ష ఈ సభ సజావుగా నడవాలంటే ఈ చంద్రబాబు నాయుడు డ్రామాలో భాగస్వాములైనటువంటి వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసి బయటికి పంపాలని చెప్పి కోర్టు సెలవు తీసుకున్న అధ్యక్ష.